Hi guys, welcome to our channel. Friends, ee roju chaala updates unnai. Jntuk Kakinada, Jntuk Hyderabad, Jntuk Anantapur. Adhe vidhanga AP Inter sambandhinchi oka manchi update undi. Adhe vidhanga AP SBDET means diploma lunch kuda manchi update anedi manaki ivadamaithe jarigindannamata. First of all, Inter update enti anedi okasari cheppestanu. Guys, AP Inter exams 2021 postponed AP Inter parikshalu vaayida. ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మే 5th నుంచి కండక్ట్ చేస్తామని ఏపీ గవర్నమెంట్ చెప్పిందో ఆ ఎగ్జామ్స్ అనేవి ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. లాస్ట్కి ఎట్టకేలకు స్టూడెంట్స్ అయితే విన్ అవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎగ్జామ్స్ అయితే జస్ట్ పోస్ట్ పోన్ మాత్రమే అయ్యాయి, క్యాన్సిల్ అయితే అవ్వలేదు. కాబట్టి ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం అయితే చేయండి. మ్యాక్సిమం ఈ మంత్ లాస్ట్లో కానీ లేదంటే నెక్స్ట్ జూన్ మంత్లో కానీ మనకి కండక్ట్ చేసే అవకాశం అనేది పుష్కలంగా కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ అనేది ఏం చేసింది అంటే ఇంటర్ ఎగ్జామ్స్ పేరుతో వాళ్ళు డైవర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైతే మన స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి. ఎందుకంటే ఇక్కడ తిరుపతి ఎలక్షన్స్ అనేవి ఈరోజు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. దాని మీద ఎటువంటి ఫోకస్ వెళ్లకుండా, విమర్శలు రాకుండా ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ పైన మొత్తం అటు హైకోర్టు కానివ్వండి, మొత్తం స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అటువైపు వెళ్ళేటట్టు చేశారనమాట వ్యూ అంతాను. ఏదైతే అయ్యింది, అటు ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, ఇటు చూసుకుంటే ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి, మ్యాక్సిమం లాక్డౌన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని మనకి అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది ఇంటర్ వాళ్ళకైతే అప్డేట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే జైంట్ హైదరాబాద్ చూసుకుంటే జైంట్ హైదరాబాద్ షెడ్యూల్స్ ఫర్ కండక్టింగ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ అదర్ పీజీ ఎగ్జామ్స్ మే 2021 అంటే ఈ మంత్లోని కొన్ని మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి జైంట్ హైదరాబాద్ ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా పీజీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి. మ్యాక్సిమం ఎగ్జామ్స్ జరగకపోవచ్చు, అన్ని పోస్ట్ పోన్ కావచ్చు, బట్ షెడ్యూల్స్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే జైంట్ కాకినాడ న్యూ ప్రొసీజర్ ఫర్ అప్లై తాత్కాల్ పీసీ అండ్ అదర్ సర్టిఫికేట్స్. గైస్, ఎవరైతే ఇప్పటివరకు సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారో తాత్కాల్ పీసీకి అప్లై ఎలా చేసుకోవాలనే ప్రొసీజర్ అనేది జైంట్ కాకినాడ చెప్పడం అయితే జరిగిందనమాట. దాని గురించి రేపు సపరేట్ వీడియో అనేది నేను అప్డేట్ చేయబోతున్నాను. ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలనేది. ఇప్పటికైతే ఇది జైంట్ కాకినాడ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనేది. నెక్స్ట్ జైంట్ అనంతపూర్ నుంచి కూడా మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. బీటెక్ లాస్ట్ ఛాన్స్ ఫస్ట్ ఇయర్ 2, 3, 4 సెమిస్టర్ సప్లై టైం టేబుల్స్ మే 2021. గాయస్, ఇది లాస్ట్ ఛాన్స్. ఎవరైనా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే ఇదే మీకు చివరి అవకాశం. కాబట్టి ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే రాసుకోండి, ఓకేనా? నెక్స్ట్ బీఫామ్స్ సంబంధించి లాస్ట్ ఛాన్స్. ఫస్ట్ ఇయర్ 2, 3, 4 సెమ్ సప్లై టైం టేబుల్స్ మే 2021. కాబట్టి లాస్ట్ ఛాన్స్, తప్పకుండా యూస్ చేసుకోండి, కొద్ది గట్టిగా ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్స్ అనేవి పాస్ అయిపోండి. గాయస్, ఇది మనకి జైంట్ అనంతపూర్ నుంచి లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ మనకి డిప్లొమా నుంచి కూడా మనకి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు అప్డేట్ రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అంటే ఎస్బీటెట్ ఏపీ బోర్డ్ డిప్లొమా ఎగ్జామినేషన్ స్పెషల్ మెరిసీ ఎగ్జామినేషన్స్ టు ఆర్సీ ఎన్సీ C96, C00, C05, C05 CC, C08, C09, C14, అదేవిధంగా ER91 స్కీమ్స్ కండక్ట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ రిగార్డింగ్. గైస్, ఎవరికైనా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి పెండింగ్ ఉండిపోతే వాళ్ళందరికీ ఏ కరికులం అయినా, మ్యాక్సిమం మెర్సీ కాబట్టి మ్యాక్సిమం అన్ని కరికులంలు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. దానికి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకసారి ఆ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇది డిప్లొమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఏపీఎస్బీడేట్ సంబంధించి. గైస్, ఇవి లేటెస్ట్గా మనకి ఏపీ నుంచి మీన్స్ జైంట్ కాకినాడ, జైంట్ హైదరాబాద్, జైంట్ అనంతపూర్, అదేవిధంగా ఇంటర్ అండ్ డిప్లొమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.